హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు ఒక బిగ్ అప్డేట్ చూస్తున్నామండి. ఈ మధ్యనే సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ కనుక చూసినట్టయితే ఇందులో ఇంగ్లీషు హిందీలో ఎగ్జామ్ రాయాలనేసి ఒక నిబంధన అయితే ఉందండి. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ప్రాంతీయ భాషల్లో విద్యను అభ్యసించినటువంటి ఉద్యోగార్థులైతే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఇంగ్లీషు హిందీయే కాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా ఎగ్జామ్స్ నిర్వహించాలనేసి ఒక సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగిందండి. తద్వారా దేశవ్యాప్తంగా అర్హత రేఖలైతే వ్యక్తం చేస్తున్నారండి. ఎవరైతే ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో సిఆర్పిఎఫ్ మరియు కేంద్ర బలగాల్లో ఉద్యోగాలు చేయాలని ఆశించే ప్రతి అభ్యర్థి, ప్రాంతీయ భాషల్లో చదివిన ప్రతి అభ్యర్థి, ఎవరైతే హిందీ చదవకుండా ఉంటారో వారికైతే నిజంగా మేలు కలిగేటటువంటి అంశం అండి. దీని యొక్క ముఖ్యాంశాలు ఏంటో చూద్దామండి. సిఏపిఎఫ్ కానిస్టేబుల్ రాత పరీక్షలు ఇక తెలుగులో, అంటే తెలుగు కూడా ఒక ప్రాంతీయ భాష కాబట్టి మొత్తం 13 భాషల్లో తెలుగులో కూడా ప్రశ్నపత్రం అనేది ఉంటుంది. సిఏపిఎఫ్ కింద అనేక కేంద్ర సాయుధ బలగాలు అయితే ఉన్నాయి, అందులో సిఆర్పిఎఫ్ కూడా ఒకటండి. దీని యొక్క ముఖ్యాంశం సారాంశాలు చూద్దాం. చూడండి, 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించిందండి. చూడండి, ఇక్కడ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నియామకాల కోసం నిర్వహించే పరీక్షను హిందీ, ఇంగ్లీష్తో పాటు ఇక మీదట తెలుగు సహా కొత్తగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఎవరైతే ప్రాంతీయ భాషల్లో చదివారో వారికి నిజమైన వరం లాంటిదండి. ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జామ్స్లు వచ్చేసరికి ఇంగ్లీషు రాకపోవడం ఒకటి, హిందీ నేర్చుకోలేకపోవడం, ఈ రెండు అనేది దక్షిణ భారతదేశము లేకపోతే మిగతా హిందీ లేనటువంటి రాష్ట్రాల్లో అభ్యర్థులకి చాలా కష్టంగా ఉండేదండి. ఈ ఉద్యోగాలు సాధించాలంటే ముఖ్యంగా ఇంగ్లీష్ అన్న నేర్చుకోవాల్సి వచ్చేది, హిందీ అన్న నేర్చుకోవాల్సి వచ్చేది. కాబట్టి ఇక నుంచి మాతృభాషలో ఎగ్జామ్స్ రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగాలు కేంద్ర సాయుధ బలగాల్లో పొందడానికి ఈ నిర్ణయం అయితే సుగమమైందండి. కాబట్టి దీని యొక్క ముఖ్యాంశం ఏంటి చూడండి, నిన్న శనివారమే దీని మీద అయితే ప్రకటన తెలియచేసిందండి హోంశాఖ వారు. కాబట్టి ఇది నిజంగా హర్షించదగ్గటువంటి విషయము. ఇక దేశవ్యాప్తంగా కాంపిటీషన్ అయితే ఇంకా చాలా ఉంటుందండి, తద్వారా మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. చూడండి, కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి వీలుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపిందండి. నిజంగా అన్నట్టు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం ఒక ఎత్తు అయితే, స్థానిక యువతకి ఎవరైతే మారుమూల ప్రాంతాల్లో మాతృభాషలో చదివి ఉంటారో వారికి నిజంగా ఇది వరం లాంటిదండి. దేశ సేవ చేయడానికి ఈ నిర్ణయం అయితే ఉపయోగపడుతుంది. అలాగే చూడండి, కంటిన్యూషన్ చూడండి, ఇక ఇప్పటివరకు జరుగుతున్న హిందీ, ఇంగ్లీష్తో పాటు ఇదిగో ఈ భాషల్లో అయితే ఇక ఎగ్జామ్స్ పెడతారండి. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణ భాషల్లో నిర్వహించినట్లు పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది యువకులు, ఇదిగోండి లక్షలాది మంది యువకులు తమ సొంత భాషల్లో పరీక్ష రాసి తమ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవడానికి వీలవుతుందని హోంశాఖ అభిప్రాయపడిందండి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేటు. ఇక జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నియామకాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశం నలుమూల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. వీరందరికీ మొత్తం 15 భాషల్లో 2024 జనవరి 1వ తేదీన, అంటే వచ్చే సంవత్సరం మొట్టమొదటి రోజున జనవరి 1న పరీక్ష నిర్వహించనుందండి. ఇప్పుడు అన్ని భారతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని ఆసక్తి గల యువత పరీక్షకు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఇంకా సిఏపిఎఫ్లో మనం ఇంతకుముందే అనుకున్నాం, కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం కలిపి అంటారండి, కేంద్ర సాయుధ బలగాల్లో ఏమేమి ఉన్నాయి, ఇవి
13 భాషలో వేటికి వర్తిస్తే అంటే ఇదిగోండి మనం చూసినట్లు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఒకటి ఉంటుందండి. సిఆర్పిఎఫ్లోనే మొన్న పోస్టులు అయితే పడ్డాయండి ఉద్యోగాలు. అట్లనే ఇక మీదట అదే కాకుండా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్, అలాగే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటిబిపి, సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి ఉంటాయి. నిజంగా చాలా వరం అండి. వీటిల్లో ఎక్కువగా నార్త్కు సంబంధించిన వాళ్ళే ఎక్కువ సెలెక్ట్ అవ్వడం, ఎందుకంటే హిందీ వాళ్ళ మాతృభాష కాబట్టి ఎక్కువ మార్కులు పొంది అట్లీస్ట్ కట్ ఆఫ్ ఉంటే కట్ ఆఫ్ అన్న క్వాలిఫై వెళ్ళిపోవడం జరిగిందండి. దక్షిణ భారతదేశంలో మరియు ప్రాంతీయ భాషలలో చదివిన అభ్యర్థులు అయితే ఈ కట్ ఆఫ్లు క్వాలిఫై అవ్వలేక, లేకపోతే హిందీ ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోలేక ఈ చెప్పినటువంటి పైన ఉండే ఉద్యోగాల్లో హయ్యెస్ట్ పోస్టులు పొందడానికి కూడా కష్టంగా మారినటువంటి ఈ తరుణంలో ఈ నిర్ణయం అంటే రావడం నిజంగా గొప్ప విషయం అండి. ఎవరైతే స్థానిక భాషలు లేకపోతే గ్రామస్థాయిలో చదివినటువంటి అభ్యర్థులకి ఈ పోస్టులన్నీ వరంగా ఉంటాయి. సెంట్రల్ పోస్టులు సాధించి దేశ సేవ చేయడానికైతే నిజంగా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందండి, చాలా చాలా ఉపయోగపడుతుంది. మీ ముందు రాసిన వాళ్ళైతే వీటి నుంచి దాటుకొని వెళ్ళడం జరిగిందని చాలా కష్టపడ్డారు. ఇక మీకైతే ఆ కష్టమైతే అవసరం లేదండి. ఇకైతే చూడండి, హోంశాఖ నిర్ణయాన్ని ప్రధాని మోడీ అభినందించారు. యువత ఆకాంక్షలకు రెక్కలు తొడిగే నిర్ణయం ఇది. స్వప్నాల సాకారానికి భాష అవరోధం కాకుండా చూసేందుకు మేము చేస్తున్న వివిధ ప్రయత్నాల్లో ఇదో భాగమని ప్రధాని ట్వీట్ చేశారండి. సరి, ఏది ఏమైనప్పటికీ 13 భాషల్లో ఎగ్జామ్ రాయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అభ్యర్థులకైతే ఇది నిజంగా వరమండి దేశ సేవ చేయడానికి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కోచింగ్ కూడా మన జయదేవ అకాడమీలో ఉందండి. మన జయదేవ అకాడమీలో ఇక మీకైతే మంచి కోచింగ్ ఉంది, దీనిలో మీరు జాయిన్ అయిపోవచ్చు. హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి మీరు మంచి ఉద్యోగాన్ని పొందొచ్చండి. మన జయదేవ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి జయదేవ అకాడమీ అని టైప్ చేస్తే, జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే మన యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది, యాప్ వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఇక తర్వాత మీకు నచ్చినటువంటి కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. ఇంకా ముఖ్యమైన మనం ఏంటంటే, మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు కొత్త వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అయితే మీకు ముందుగా వస్తుంది. మీకు ముందుగా తెలియాలంటే బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేస్తే మాకైతే ఉత్సాహంగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ వస్తుంది. ఇక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మీతో మేము ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ అంశాలు అయితే షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పటివరకు మన వీడియోని పరిశీలించినందుకు మీ అందరికీ జయదేవ అకాడమీ తరపు ధన్యవాదాలు. ఇంకా గ్రామ వార్డు సచివాలయం అన్ని క్లాసెస్ అయితే లేటెస్ట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.